సాహితీ బృందావన జాతీయ వేదిక నేను సైతం యూట్యూబ్ ఛానల్ యాజమాన్య ఆంధ్ర యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి కథల పోటీలు 2022 సంక్రాంతి శుభాకాంక్షలతో నేను రాసిన కథాంశం నేటి అనుబంధాలు. కథ అంతరించిపోతున్న అనుబంధాలు. ప్రస్తుతం మన సమాజంలో నాగరికత పెరిగిన కొద్దీ సాంప్రదాయాలు అంతరించిపోతున్నాయి. దానికి అర్థం పట్టే కథే ఇది. ఒరే రాజశేఖరం, ఏం చేస్తున్నావురా అంటూ లోపలికి వచ్చాడు పట్టాభి గారు. రారా, చాలా రోజుల తర్వాతగా నేను గుర్తుకు రాలేదా? మరీ నల్లపూసవైపోయావు, ఏమిటి సంగతి? ఊరిలో లేనురా, మా అమ్మాయి ఇంటికి వెళ్ళి వచ్చాను సంక్రాంతి పండగకి. అమ్మాయిని అల్లుడిని రమ్మని అంటే, మా అమ్మాయి పార్వతి అత్తయ్య గారికి వంటలో బాగుండదు నాన్న, సంక్రాంతి పెద్ద పండగ, మా ఇంటికి రోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, మా మామయ్య గారంటే అందరికీ గౌరవం, సంక్రాంతికి మా ఊర్లో ముగ్గుల పోటీలు పెడతారు, మీ అల్లుడు గారు బహుమతులు విజేతలకిచ్చి ఎంతో ఘనంగా చేస్తారు అని బుద్ధి చెప్పి పంపిందిరా. అదే మా అమ్మాయి, నీకు మూతుల కోడలు. నిజమే మరి, మా కోడలు బంగారం. పుట్టినింటికి మెటింటికి పేరు ప్రతిష్టలు తేవడం చాలా గొప్ప విషయం రా. లక్ష్మి, నాకు మీ అన్నయ్య కాఫీ తీసుకురా. వస్తున్నానండి అంటూ లక్ష్మి 2 కప్పులు కాఫీ కప్పులతో వచ్చి, ఏమన్నయ్య గారు బాగున్నారా? బాగానే ఉన్నాం, అమ్మాయి పండుగ రానంటుందమ్మా, అదే విషయం మాట్లాడుతున్నాం. అలాగా, ఈ రోజుల్లో ఇలాంటి వారు ఉండడం చాలా అరుదు, మీరు చాలా అదృష్టం చేసుకున్నారు, మంచి అమ్మాయి. మా కోడలు ఉంది, పల్లెటూరు అంటేనే అసహ్యం. సంక్రాంతి పండుగకి రమ్మని అదే మా అబ్బాయి విషయంతో చెప్పాను. అమ్మ, నేను మాత్రమే పండుగ రోజు ఉదయం వస్తాను, సాయంత్రం వరకు వెళ్తాను, మీరు బాధపడకూడదు అంటున్నాడు. నేను ఏం మాట్లాడినా ఈయన నన్ను నోరు మూయిస్తారు. మారిన కాలంతో మనమే మారాలి లక్ష్మి, ఎందుకు అనవసరంగా గొడవలు అంటారు. పల్లెటూరులో ఉండే అభిమానం అనురాగాలు నేటి తరానికి ఎప్పటికీ అర్థం అవుతాయో కదా. సంక్రాంతి పండుగ మన పల్లెటూరులో ఎంత సంబరంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటాం. కల్లాపి చల్లి రంగవల్లులు తీర్చిదిద్ది పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ వేరంటాలు, బొమ్మల కొలువులు, రంగురంగుల దుస్తులు ధరించి అందరూ ఎంతో ఆప్యాయంగా ఒకరికి ఒకరు చేసిన పిండి వంటలను రుచి చూపిస్తూ, కొత్తగా ఊరిలోకి ఎవరింటికి అలుగు వచ్చినా ఊరందరూ ఎంతో ఆత్మీయత పలకరింపులు. ఇవన్నీ నగరాల్లో ఉంటాయి అన్నయ్య గారు అంటూ కళ్ళు తుడుచుకుంటున్న లక్ష్మితో, ఊరుకో చెల్లమ్మ, ఏమీ చేయలేం, ఎదురు చూడటం తప్ప. నేను అదే అంటే లక్ష్మి కోపం వస్తుందిరా. ఎన్నో రోజులు కష్టపడి పిండి వంటలు చేస్తుంది, పిల్లలకు తన వంటకాలు రుచి చూపించాలని, మన సంప్రదాయం నిలబెట్టాలని తపన. విశ్వం రావాలని అనుకున్న కోడలు విన్నది. మరేం చేస్తాం చెప్పరా? నిజమేరా, కల్తీ వస్తువుల్లో మాత్రమే కాదు రోజు, మనుషులు కల్తీ, మనసులు కల్తీ, ప్రేమ అనురాగాలు మసుకైనా కనబడవు. తల్లిదండ్రులు ప్రేమను పిచ్చిగా భావించే పిల్లలు, అలాంటప్పుడు మనం ఏం చేయగలం? అంతరించిపోతున్న అనుబంధాలు తలుచుకుని బాధపడటం తప్ప. నాటి అనుబంధాలు పటిష్టంగా ఉండేవి, నేటి అనుబంధాలు కృత్రిమంగా తాత్కాలికంగా ఉంటాయి తప్ప శాశ్వతంగా ఉండవు, అదే తేడా, అంతే. బాధపడకండి, ఈసారి మీ చెల్లెమ్మ నేను మీ ఇంటికి వస్తున్నాం, అదే రా సంక్రాంతి పండగకి, ఏమంటావు చెల్లెమ్మ? సంతోషం, అంతకన్నా భాగ్యం ఉంది. ఉన్న మన 2 కుటుంబాలు సంతోషంగా సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుదాం, ఊరంతా కలిసి సంబరాలు సంక్రాంతి జరుపుకుందాం. అయితే వెళ్ళి తిరిగి సంక్రాంతి పండుగ 3 రోజులు ఇక్కడే ఉంటాం, వస్తాను. లక్ష్మి, భోజనం చాలా ఆకలిగా ఉంది. సరేనండు అంటూ వంటింట్లోకి వెళ్ళింది లక్ష్మి. పేరు సుధారాణి కృష్ణంరాజు, ఊరు బడంపేట. ధన్యవాదాలు.